అప్పటి నుంచి గతంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవడం, ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం, ఆ ప్రభుత్వం ఏదో తప్పు చేసిందని చెప్పడం తప్ప, మా ప్రభుత్వం వచ్చింది ప్రజలకి ఈ మేలు చేశాం అన్న సందర్భమే లేదు. సూపర్ సిక్స్ ఇచ్చారు. ఈ రాష్ట్రంలో ఏం చేస్తారంటే కుట్రలు, అరాచకాలు, దాడులు ఎక్కడికక్కడ యథేచ్ఛగా ప్రకృతి సంపదని, ఇసుక కావచ్చు, మట్టి కావచ్చు, గ్రావిల్ కావచ్చు, సిలికా కావచ్చు, ఎర్రచందనం కావచ్చు, ప్రకృతి సంపద ఏదైతే ఉందో దీనంతా కూడా యథేచ్ఛగా దోపిడీ చేయడం. ఆ దోపిడీకి అడ్డుకట్టేచ్చేదే లేదు. అధికారులు కూడా ఆ దోపిడీకి వంత పాడుతున్నారు, కానీ మరి ప్రశ్నించే వాళ్ళే లేరు. రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, విద్యార్థులు కావచ్చు, అందరూ మోసపోయిన వాళ్ళే. అన్ని వర్గాలను మోసం చేయడమే. ఎన్నికలకు వచ్చే ముందు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారు. ఒక్క హామీను నెరవేర్చారా? ఒక్క 5.5 మాసాలు అవుతుంది ఈ ప్రభుత్వం ఏర్పడి. ఈ 5.5 మాసం కాలంలో మహిళల మీద కావచ్చు, మరి చిన్నపిల్లల మీద కావచ్చు, 110 అత్యాచారాలు జరిగాయి. వీటిలో 11 మంది చనిపోయారు కూడా. మరి పరిస్థితి ఎట్టుందంటే 3 అత్యాచారాలు, 6 అఘాయిత్యాలుగా నడుస్తూ ఉంది పాలన ఈ రాష్ట్రంలో. తట్టుకోలేరు, ప్రజలు గమనిస్తున్నారు, చూశారు. 6 నెలలు ఏదైనా అనుమతి పీరియడ్ అంటారు ప్రభుత్వానికి వచ్చి, 6 నెలలు చూసాం. ఈ 6 నెలలోనే ఇన్ని అరాచకాలు, ఈ 6 నెలలోనే ఇంత అవినీతి, ఈ 6 నెలలోనే ఇంత అక్రమాలు, దౌర్జన్యాలు, అరాచకాలు, ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. ఇకనైనా ప్రభుత్వం కలదిరవాలా? పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన దానికి ఇప్పుడు చేతలకి పొంతనివ్వట్లేదు. ఆయన కూడా గెలం విప్పాలి. మీరు అధికారంలో ఉండొచ్చు, మరి కూటమిలో ఉండొచ్చు, కానీ మీరు న్యాయాన్ని నిర్భయంగా మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఆ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని గెలం విప్పాల్సిన అవసరం ఉంది. మీరు న్యాయం వైపు నడవాల్సిన అవసరం ఉంది. అధికారం కొరకు మీరు వారు చేసే అక్రమాలకి అంత కాగద్దని మీకు కూడా చెప్తూ